హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీస్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు ఏం చెక్క ఫ్రైడే ఇక ఫ్రైడే అయిపోతే రేపు సాటర్డే హాయిగా ఉండొచ్చు వాడి యూ మీన్ హాయిగా మిస్టర్ మహేష్ హాయిగా ఉండు ఏంటారా హాయిగా అంటే నిండా చిద్దర కప్పుకొని తోంగ ఉండడం అందరికీసేపు అలాగే అయితే ఈ సాటర్డే రాగానే చాలామందికి ఆనందం సంతోషం ఎందుకంటే హాలిడే వచ్చేసేది కాబట్టి పెద్దగా ఆఫీస్ వర్క్ ఏం ఉండదు కాబట్టి ఇంట్లో పని చేసుకోవచ్చు కాసేపు భార్యతో సరదాగా చక్కగా మాట్లాడవచ్చు భార్య భర్తతో మాట్లాడవచ్చు వీళ్ళందరూ కూడా పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అది రోజు చేసే పని కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ఇప్పుడు పని లేదు పాట లేదు అనుకుంట అది కాకుండా సింగిల్గా ఉన్నవాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు సాటర్డే వచ్చిందంటే ఏ పబ్బుకో లేకుంటే ఎక్కడికో వెళ్ళేసి హాయిగా ఫ్రెండ్స్ తోటి కలిసి మావా ఎక్కువ పెగ్గులా అనేస్తే ఫుల్గా ఎంజాయ్ చేసే ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ సింగిల్స్ డే టుడే మై డే ఓకే మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సురేష్ రెడ్డి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి సురేష్ మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే అలాగే రవికుమార్ అండ్ సుప్రజాగారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి కవిత గారు తెలియజేశారు రవికుమార్ అండ్ సుప్రాజాగారులకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నివర్సరీ సింగిల్ డే అని చెప్పేసి పెట్టాను ఏం నాకు విషయం చెప్పరా అందరూ సింగిల్ రెడీ టు అని అనరా మామ హ్యాపీ సింగిల్ డే అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేయొచ్చు కదండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి సింగిల్ రెడీ టూ మింగల్ అండ్ ఆఫ్టర్ దాట్ జింగిల్ జింగల్ సో అంటే మనం ఏదన్నా చెప్పగానే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మామయ్య ఏం క్వశ్చన్ అడుగుతాడు ఈరోజు టాపిక్ ఏంది అనే విషయం మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది నాకు కావాల్సింది కూడా అదే నేను ఏదైతే కావాలనుకుంటున్నానో ఒక చిన్న ఇంటిస్తే రెచ్చిపోతారు మన మామజ్ అండ్ మావీజ్ అందరూ కూడా సో సింగిల్ వల్ల కలిగే లాభాలు సరదా సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు సింగిల్గా ఉంటే లాభమా డబుల్గా ఉంటే లాభమా సింగిల్గా ఉంటే లాభమా తర్వాత రిలేషన్లో ఉంటే లాభం రిలేషన్ అంటే పెళ్ళి ఓకే సో సరదాగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇంకా బోళ్ళన్ని కబుర్లు తీసుకురావాలి ముందు మనం పెళ్ళి గురించి మాట్లాడుకున్నాం కదా పెళ్ళి అంటే ఇప్పుడు మీ విలేజ్ మీ విలేజ్ వాళ్ళందరూ రావాలి ఎవరు మీ పిన్నిలు రావాలి మీ బాబాయ్లు రావాలి మీ అమ్మ వాళ్ళ రిలేటివ్స్ అందరూ రావాలి పెళ్ళి ఏమో హైదరాబాదులో మీరుండేదేమో ఎక్కడో నల్గొండనో సూర్యాపేటనో ఓకే కరీంనగరో నిజామాబాదో మంచిరియాలో లేదంటే వికారాబాదో మహబూబ్ నగరో కడపనో కర్నూలు రాయలసీమను పెళ్ళి మాత్రం హైదరాబాద్ మరి ఆ అందరూ ఎలా వస్తారు ఎలా రావడమేంటి ఎవరి సౌకర్యాలు వాళ్ళకుంటే ఎవరి కారు ఎవరి వెహికల్స్ వాళ్ళకుంటే వాళ్ళు వచ్చేస్తారు ఓకే వాళ్ళు వస్తారు మరి తరగతి వాళ్ళు రావాలంటే ఎట్లా మీ బంధువులు అందరు రిచ్ మరి రిచ్గాను వాళ్ళు ఎవరు రావాలి ఎలా రావాలి అంటే సజ్జన గారు ఒక మంచి ప్రయత్నం ఒకటి చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఏదైనా కూడా సంస్కరణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు మీరు టీం లీడ్గా చేస్తున్నారు లేదంటే ఒక మంచి మేనేజర్ జాబ్లో ఉన్నారు ఈ కంపెనీలో బాగానే చేస్తున్నారు ఈ కంపెనీలో పెరిగి పెద్దది అయిపోయి మేనేజర్ జాబ్లోకి వచ్చారు నెక్స్ట్ కొత్త కంపెనీలోకి వెళ్ళగానే మీరు మొదటగా చేసేది ఏంటి అలానే పోతున్నారు అనుకోండి ఏమున్నదండి మేనేజర్ వచ్చారు పెద్దగా మార్పు ఏం లేదండి క్యాజువల్గా వచ్చాడు ఆ మేనేజర్ వచ్చిందా లేదా అన్నట్టుకుంది మార్పు అలా కాకుండా సంస్కరణలు చేయాలి ఏదో ఒకటి మ్యాజిక్ చేయాలి ఉన్నదా అంది లేనిది లేనిదని ఉన్నది ఏదో ఒకటి అయితే ఫస్ట్ చేయాలి చేస్తేనే మహాభావం సంస్కరణలకు పర్యాయ పదం సంస్కరణలకు మరో పేరు సంస్కరణకు చిరునామా అంటే పివి నరసింహారావు ఆయన ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉండని ఆయన కొత్త డిపార్ట్మెంట్లోకి వెళుతున్నాడంటే అందులో ఉన్నటువంటి లొసుగులు తెలుసుకొని అందులో ఉన్నటువంటి షార్ట్ కట్స్ తెలుసుకొని అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ కూడా అలా చేస్తూ ఉంటారనమాట కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఆయన ఆర్టీసీ ఎండి అయ్యే ఎండి అయిపోయారు కదా అయితే ఆ సంస్థ ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం విభిన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న వాళ్లకు పెళ్లి జంటలకు కానుకలిచ్చే కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు అంటే నూతన వధూవరులను జ్ఞాపికను బహుకరిస్తున్నారు అలాగే మన ఈ కొంపెల్లిలో జరిగినటువంటి ఒక పెళ్లికి సజ్జనార్ స్వయంగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారనమాట సో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నారు వారి చేతుల మీదుగా కానుకలు అందించారు ఆర్టీసీ ఇప్పుడు మనం మనం ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్నాం అనుకోండి తక్కువ రేటు ఉంటుంది బాగుంటుంది పబ్లిక్ అందరూ ఇప్పుడు మామూలుగా ఈ కొత్త కొత్త చిన్న చిన్న బస్సులు వచ్చినాయి కదా ఇందులో ఇరవై మంది కంటే ఎక్కువ అదే ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్నాం అనుకో రెండు వందల మందిని ఎక్కి పెద్దళ్ళు లేరువైపోతారు అట్లా ఓ ఆర్టీసీ బస్సు బుక్ చేస్తే అయిపోతుంది మంచిగా పిల్లలు పెద్దలు అదేందో మనము మనం ఏది బుక్ చేసినా కూడా ఇంకా సీట్లు జరిపోలేదండి సీట్లు జరిపోలేదండి అంటారు కానీ ఆర్టీసీ బస్సు బుక్ చేస్తే కిక్కు మారకుండా కూర్చుంటారు ఆర్టీసీకి ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ కాదనమాట అలాగే ఆ బస్సు బస్సుతోటి పెళ్ళి కానుకలు కూడా ఇస్తున్నారు ఇంతకంటే ఏం కావాలండి ఇదే సంస్కరణ అంటే అదేదో కాదు ఇదే ఇటువంటియే కావాలి మనకు చేయలో మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు మాట్లాడేద్దాం హలో హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెల్లారెమ ఎవరు సార్ మాట్లాడేది హలో హలో సార్ మామూలు చెప్పండి సార్ హలో హలో సార్ చెప్పండి నేను బాలరాజ్ మాట్లాడుతున్నాను బాలరాజా బాలరాజ్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సంగారెడ్డి జిల్లా చెప్పండి బాలరాజు మీకు ఎవరు కావాలి పాట ఓ మీరు రేడియో కాల్ చేశారు అవునా ఓకే బాలరాజు గారు డెఫినెట్గా పాట ఇస్తారండి ఏ పాట కావాలి మీకు మాకు బాహుబలి పచ్చ బొట్టేసిన బాహుబలి బాలరాజు ఈ పాట పచ్చబొట్టి వేసుకున్న వాళ్ళకే వేస్తున్నాం మేము అంటే దానికి దీనికి సంబంధం ఉండాలి కదా ఒకవేళ బాలరాజు మనం నా పేరు మహేష్ అందరు మామ అని పిలుస్తుంటారు నన్ను మీరు కూడా నన్ను మావా అయ్యో డెఫినెట్ గా మావా నేను ప్రభాస్ కి నేను కూడా చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకు అరే ఆయన హైట్ ఆయన పర్సనాలిటీ మొన్న రొమాంటిక్ ఆడియో రిలీజ్ లో కూడా ఏం మాట్లాడి అసలు ఎంత బాగా మాట్లాడుతా డలింగ్ ఏ వాయిస్ కూడా చాలా గంభీరంగా అయిపోయింది హైలైట్ నిజంగా నేను కూడా ప్రభాస్ లాగా రెడీ కావాలని చాలా ట్రై చేస్తున్నా బాలరాజు అంటే ప్రభాస్ సిక్స్ త్రీ ఉంటాడు నేను కూడా సిక్స్ త్రీ ఉంటాను ఆయన జిమ్ వెళ్తాడు కాకుండా నేను వెళ్ళట్లేదు కొంచెం ఇక ఇప్పుడు ప్రభాస్ నన్ను ఒక దగ్గర నిలబెడితే మేము అన్నదమ్ములానే ఉంటాం

సంగారెడ్డి జిల్లా నారాయణపేట ఓకే ఇప్పుడు ఎస్తా ఎస్తా ఇప్పుడు మీరు ఒక ముసలామెను ఆటోలో ఎక్కించుకొని పోతున్నారు ముసలామెకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ తీసుకొని పోవాలి సడన్గా ప్రభాస్ కనిపించాడు మీకు లిఫ్ట్ అడుగుతున్నాడు లిఫ్ట్ లిఫ్ట్ డాలయింగ్ అన్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తామో ఇద్దరికి అంటే అన్న అట్లా తియ్యలేదు కదా ఇప్పుడు అన్న ఆరోగ్యం బాగలేదు అన్న తీసేపోవా అంటారు కదా అంతేనా ముసలినా దిపేత్తావు లేదు ఎందుకంటే అన్న పెట్టాడు కదా ఆల్రెడీ ఆమెకి ఆరోగ్యం బాగలేదు ఫస్ట్ అన్నకి తీసుకుపోవా అంటాడు అంటాడా అంత అండ్రెస్ అంటాడు అంటే ఇప్పుడు అంటే నువ్వు నడుచుకుంటారా అన్న ఈ రాత్రి పన్నెండు గంటలకు ఒక ప పది పదిహేను కిలోమీటర్లు నేను ముసలమైన హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాను అంటారు అట్లా ఇట్లా అట్లా ఉన్న హెల్ప్ చేయాలి అవును మరి ఎట్లా చేస్తావు హెల్ప్ ఇది ఇప్పుడు మరి ఎట్లా ఆటోలో ఎనక సీట్లో ఒక్కరే పడతారు కదా ఏమంటారు అన్నకే తోలియాలి పోవాలి అన్నకే మనమే నడుచుకుంటూ పోవాలి అన్నకు ఆటో ఇచ్చేసి నువ్వు నడుచుకుంటా పోతావా అన్నకు ఆటో నడుపు రాదు కదా ఆయన కార్ కానీ ఆటో రాదు ఆయనకు ఏం లేదు అన్నని ఆటోలు కూర్చుని పెట్టేసి ముసలా అమ్మఒల్లో అమ్మ అమ్మఒల్లో పడుకోబెడితే చాలు అన్న వాళ్ళు ఐడియా బాగుందా ఇప్పుడు ఇష్టమైన హీరోయిన్ వచ్చింది అనుకో ఎవరిని హీరోయిన్ అనుష్కనా ఇప్పుడు అన్న ఎన్నికలు కూర్చున్నాడు ప్రభాసు అలాగే ముసలావేను ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు అవా నీకు ఏం కాదవా నేను చూసుకుంటా అది ఇదని ధైర్యం చెప్తున్నాడు సడన్గా అనుష్క కనిపించింది రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది ముందే ఆమె చాలా అందంగా ఉంటుంది ఆ ఏరియాలో ఈ ఎలుగుబంట్లు అవి చిరుతపు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి భయమైతుంది బాలరాజు ప్లీజ్ నన్ను కాపాడు అంటుంది

ఆటో వెనకాల కూర్చుని పెట్టేసి ముసలావిడను అనుష్క ఒల్లో పడుకోబెట్టాలి ప్రభాసును ముందు కూర్చుని పెట్టుకుంటే అయిపోద్ది కదా మావా బాలరాజు మావ తర్వాత నేను కనిపించాను అనుకో మావ బాలరాజు మావ ఎట్లుండవో మావా ఇప్పుడు అనుష్కర్ ఎక్కించుకున్నావు ఆ ముసలావిడ ఎక్కించుకున్నావు డార్లింగ్ రెక్కించుకున్నావు మరి నా సంగతే మావా అన్నాను అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు కదా అట్లా అట్లా చేయొద్దు మావా నా ఒళ్ళు అనుష్కని కూర్చుని పెడితే అయిపోద్ది కదా నా ఇప్పుడు నా వల్ల అనుష్కని కూర్చుని పెట్టడానికి ఇంత పెద్ద స్టోరీ క్రియేట్ చేశారు ఎనివే నువ్వు ఫస్ట్ టైం కాల్ చేసినా కూడా మస్తు మాట్లాడుతున్నావు నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి బాలరాజు మామ అలాగే మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో యాప్ ఉంటుంది నేను ప్రభాస్ది బాహుబలిది ప్రజెంట్గా మన దాంట్లో లేనట్టుంది మామ ఉన్నాయి కొన్ని ఇంకా మిర్చిలో చలి చలిగా అనే పాటు ఉంటుంది ఓకే డెఫినెట్గా ఆ పాట నీకు డెడికేట్ చేస్తున్నాను ఎస్పెషల్లీ బాలరాజ్ మామకి మామ థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ మామ విన్నారు కదండి మనకు కావాల్సినవి అంతే స్కెచ్ చేస్తే అంతే దిగిపోవాలి ఎవరండి ఎవరు లైన్లో ఉన్నారు నమస్తే అండి సుగ్రశ్రీ గారు బాగున్నారా ఈరోజు వరల్డ్ హ్యాపీ అవర్ డే అండి అంటే ఈ హ్యాపీ అవర్ డేలో కనీసం మనం ఒక గంట సేపు అయినా హ్యాపీగా ఉందా అండి ఏమంటారు హ్యాపీ అవర్ డే అంటే ఓన్లీ ఒక అవర్ హ్యాపీగా ఉంటే మిగతా రోజులు మిగతా గంటలు హ్యాపీ ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఒక్క ఒక్కటే ఒక అగర్బత్తి వెలిగిస్తే చాలు డే అంతా అట్లనే ఉంటుంది అది ఉండండి మనతో మాట్లాడడానికి అనురాధ గారు కాల్ చేశారు హలో అనురాధ గారు ఏ అనురాధ ఎక్కడ వేణు ఏంది ఎట్లున్నావు బా బాగున్నావా నేను బాగున్నాను మా చాలా రోజులైంది ఆ మహేష్ మామను గుర్తు చేసుకున్నావు అయ్యో మీ మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టని చెప్పు హలో మహేష్ సార్ అని అనేది నువ్వు ఒక్కదానివే ఈ రేడియోలో నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ మీతో మాట్లాడినందుకు ఐ am నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అంత మంచి కదా అమ్మా నాన్న అందరూ కూడా బాగున్నారు కదా జాబ్ లో జయనేవా లేదా ఇంకా కాక అయితే నేను జాబ్ లో జయనే గాని సార్ ఆ ఇన్ఫొ ప్రిపేర్ అవుతున్నాను ప్రెజెంట్ వెరీ గుడ్ దేని ప్రిపేర్ అవుతున్నారు పెట్టుకు సార్ పెట్టు నోటిఫికేషన్ చేస్తున్నారు మరి ఏమి ఇస్తారో తెలియదు సెవెంటీ థౌజండ్స్ పడతా చెప్పిండు టూ త్రీ డేస్ బ్యాక్ బట్ ఎప్పుడు పడతా తెలియదు దానికోసం డెఫినెట్ గా ఇవి అనురాధ నేను ఒక విషయం చెప్తాను అవి పడతాయి పడ్డ తర్వాత మనం బుక్స్ తెచ్చుకుందాము ప్రిపేర్ అయిదాము అనే ఆలోచన మనకొద్దు అది వస్తుంది మనం ప్రిపేర్ అయి ఉండాలి రావాలి ఇప్పుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏ అక్కడ పాము లేకుంటే ఈ చిరుత పులులో లేకుంటే పందులో అవి వస్తాయి అప్పుడు ఎక్కడైనా కట్టె చూసి అని అనుకోవద్దు మనం అడవిలోకి వెళ్ళేటప్పుడే ఒక జబర్దస్త్ కట్టె పట్టుకొని వెళ్ళిపోవాలి అడవిలోకి వెళ్ళేటప్పుడే ఒక టార్చ్ లైట్ పట్టుకోవాలి అడ అడవిలోకి వెళ్ళేటప్పుడు ఎన్నో దగ్గర వాటర్ దొరుకుతాయి కదా తాగుదాంలే అనుకోవద్దు ఆల్రెడీ వాటర్ తీసుకెళ్ళిపోవాలి వాటర్ బాటిల్ పట్టుకొని పోవాలి క్వార్టర్ కాదు అనరాదా వాటర్ వాటర్ నువ్వు వాటర్ అన్నావాటర్ అన్నావా అయ్యో వాటరా వాటరా కరెక్టే వాటర్ కూడా తీసుకుపోవాలి సో అట్లా ఈ టెట్ పడక ముందుకే అన్నీ ప్రిపేర్ అయి ఉండేసి టెట్ టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇప్పటి నుంచి నువ్వు ప్రిపేర్ ఉన్నావు అనుకో నీకు కొద్ది రోజుల తర్వాత చాలా ఈజీ అవుతుంది డెబ్బై వేల మంది అంటే మనం చూసుకోవాలి ఈసారి గన్ షార్ట్గా కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఒక బర్నింగ్ డిజైర్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో నేను టెట్ కొట్టాలి అని బ్లెస్సింగ్స్ ఉండాలి నా బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి నువ్వు టెట్ కొట్టి అందులో పాస్ అయిన తర్వాత చక్కగా హైదరాబాద్ వచ్చేసి మా అందరికి స్వీట్లు ఇవ్వాలి ఇస్తావా మొత్తం ప్యాకెట్ కట్టుకునే ఒకసారి అంతే సార్ వచ్చినప్పుడు వాటర్ తీసుకొస్తావాటర్ ఓకే ఓకే కూల్ కూల్ సరదాగా అన్నాడైనా షోలో ఏం కాదు నువ్వు మళ్ళీ అన్ని షోలకు కాల్ చేయాలి చాలా రోజుల తర్వాత ఇన్ఫాక్ట్ కరోనా టైంలో కొంచెం మీ ఫ్యామిలీ మీరు అంత కూడా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు అంత కరోనా అటువంటిది ఏం లేదు మళ్ళీ అనురాధ ప్రతి షోలో మీ వాయిస్ వినిపించాలి మీ గొంతు వినిపించాలి అను ఏమంటారు సుగ్న గారు ఏమంటారు అనురాధ సందడే లేదు అనురాధా లేకపోతే ఆ అదే అంటున్నారు అనురాధా అంటే సందడే లేదు అంటున్నారు అలాగే ఎన్ని కొత్త కొత్త షోస్ వచ్చా గారు మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు నేను చాలా చేసుకుంటా ఉంటాము సార్ మీ రికార్డెడ్ రోజు అన నా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఓకే లైన్ లో ఉండండి అనురాధా ఆ సుగనశ్రీ గారు ఆ చెప్పండి మీరు ఏ కలర్ మాస్క్ పెట్టుకున్నారండి గ్రీన్ మీరు మీరు మాస్క్ పెట్టుకోలేరా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అమ్మా రోజులు ఏ కలర్ లో పెట్టుకున్నారు అమ్మా మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి సార్ మామ నేను ఒక్కటే కొన్నాను మామ ఇప్పటికి గ్రీన్ ఒక్కటే కొన్నాను అదే వాడుతున్నా ఆరు నెలల నుంచి అదే వాడుతున్నావా టూ ఇయర్స్ రెండు సంవత్సరాల నుంచి ఒకే మాస్క్ ఎట్లా వాడుతున్నారండి మీరు నేను ఎక్కడికి వెళ్తున్నా మామ ఇంట్లోనే మొన్న తిరుమల అది తీసి అర్జెంట్ గా తీసేయాలి అది తీసి రేపు మార్నింగ్ కొత్త తెచ్చుకోపో సరే మామ ఇప్పుడు అవసరం కూడా లేదే మామా అవసరం కాదు నేను రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి అదే అసలు పిండలేదా ఒక్కసారి కూడా నేను వాష్ ఎండబెట్టేసి పక్కన అలా వద్దు అలా వద్దు అలా వద్దు పడేసి పడేసి మంచిగా ఒక పది పదిహేను మాస్కులు తెచ్చుకో ఎన్ని నీకు ఎన్ని శారీస్ ఒక నెల రోజుల్లో ఎన్ని శారీస్ కట్టుకుంటావో ఏ కలర్ శారీస్ ఉన్నాయి అటువంటి మాస్కులు తెప్పించుకో తెప్పించుకొని ఆ లేదంటే ఆ గ్రీన్ కలర్ది వడేయకుండా అట్లనే పిండుకొని వాడుకో ఇంకో రెండు సంవత్సరాలు వద్దు 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 అది పడేయి పడేయి పడే అంటే పడేయ అంటావు దాని వల్లనే వస్తాయి దాని వల్లనే వస్తాయి ఎందుకంటే మన శ్వాస మనం పీల్చే గాలి డస్ట్ అవన్నీ కూడా ఇబ్బంది అయిపోతాయి

ఆనుమ రోడ్ మీద పెట్టారు ఒక ప్యాకెట్ కూడా కానీ నాకు అది ఇష్టం మామ బాగుంటుంది ఓకే అనురాధ ఎని కలర్లు ఎని కలర్ మాస్క్లునే అడుగుదా మీకు ఎని కలర్లు ఉన్నాయి అనురాధ ట్రైండే కలర్స్ సార్ ఒకటి బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ ఓకే ఎన్ని సంవత్సరాలు నుండి వాడుతున్నారు అమ్మా సార్ ఆ అకడి సార్ రా అండికి సార్ ఇక ఎక్కువగా అయితే ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడే యూజ్ చేస్తుంటా ఇంకా తీసుకొచ్చి మళ్ళీ మంచిగా ఉతికి మంచిగా ప్రేక్షకు ఎట్లా గా వెళ్తాం సార్ అమ్మా అంటే నాకు ఈ రోజుల్లో అంటే నేను ఇన్ని రకాల మాస్కులు కొని పడేస్తున్నాను నేను అసలు సరే బావా మీరు డ్రైవర్ కదా బాబా బయటికి మేము ఎప్పుడో వన్ ఇయర్ కార్య నేను మాస్కుల మీదనే నేను నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు పెడుతున్నాను మాస్కుల మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టైలిష్ మార్కులు మార్కులు అంటున్నారు మాస్కులు పెట్టుకుంటున్నాను మెడికల్ షాప్ లో దొరుకుతాయి చూస్తారు ఆ బ్లూ కలర్ అవి పడేసేటివి అవి వేరే ఉంటాయి అన్నమాట ఉతికేటి ఉంటాయి అయ్యో ఇప్పుడు ఇక మీ ఇద్దరు బాగతలు తెలిసిన ఇంకా ఇంకెంత మంది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు తెలిసి ప్రతి ఒక్కరు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారా పది మంది కలుస్తుంటారు మేము ఎవరిని కలుస్తాం మా ఇంట్లోనే ఉంటాం కదా ఆయన కూడా రోజు కోట మారుస్తుంటాడు నెలకు వందల ఐదు అయిపోతుంది అంతేనా ఓకే అయితే అయితే ఈ పశ్చిమ బెంగాల్లోని ఈ పరగణాల అనే ఒక జిల్లా ఉందండి ఆ జిల్లాలో బడ్జ్ పట్టణానికి చెందినటువంటి చందన్ దాస్ అని ఒక ఆయన ఆభరణాల వ్యాపారి అతను ఐదు లక్షల డెబ్బై వేల విలువైన గోల్డ్ మాస్క్ తయారు చేయించుకున్నాడట అయితే చెప్పిందినమ్మా ఇను 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 ఇనమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను నేనే కొట్టుకుంటున్నా అయితే ఈ నూట ఎనిమిది గ్రాముల బరువున్న ఈ మాస్క్ తయారు చేయడానికి ఆయనకు పదిహేను రోజుల సమయం పట్టిందట కోల్కతాలో గత నెలలో జరిగినటువంటి దుర్గా పూజ సందర్భంగా చందన్ తాను ధరించేందుకు ఈ మాస్క్ తయారు చేశాడు ప్రతి పండుగకి ఆ మాస్క్ ధరిస్తూ ఆభరణాలపై తన ఆసక్తిని చాటుకుంటున్నాడట అంటే ఐదు లక్షల డెబ్బై వేల మాస్క్ ఒకటి ఆల్మోస్ట్ నూట ఎనిమిది గ్రాములంటే పది తులాల ఎన్ని ఎన్ని నూట ఎనిమిది గ్రాములు అంటే ఎన్ని తులాలు పద్దెనిమిది తులాలు కదా పది గ్రాములకు ఒక తులము వంద గ్రాములకు పది తులాలు అంటే పది తులాల ఎనిమిది గ్రాములు మరి మరి పద్దెనిమిది తులాలంటావు నూట ఎనభై అన్ని నువ్వు అనుకుంటే అయిపోద్దా అందుకోసమే నువ్వు ఆ గ్రీన్ కలర్ మాస్క్ పడే ఫస్ట్ దానివల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండు సంవత్సరాల నుంచి సో నైస్ ఆఫ్ యూ అండ్ పర్వాలేదు రెగ్యులర్గా నీట్గా వాష్ చేసుకొని అది వేడి నీళ్ళల్లో మంచిగా ఆ క్రిములన్నీ కూడా పోయేటట్టు మళ్ళీ ఫ్రెష్గా కట్టుకోవడంలో ప్రాబ్లం ఏం లేదండి నాకు తెలిసి ఇప్పుడు ఈ నూట ఎనిమిది గ్రాముల ఈ మాస్క్ ఏదైతుందో నాకు తెలిసి వీడు యాభై సంవత్సరాలు వాడుతుంది అంతే కదా వారసత్వంగా మన కూడా టైంలో ఇలా వచ్చిందని చూపించుకుంటారేమో అవునండి అవునండి సో చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతుందా చేయించుకుందాం డెఫినెట్ గా డెఫినెట్ సరేనా మామ ఇంకోటి తెలుసా మీకు గోల్డ్ పైన ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా గానీ చనిపోతుందంట మామ అవునా ఆ ఎక్కువ అదే ఏమంటారు ఎక్కువ స్ప్రెడ్ అవుతాంట మామ అది గోల్డ్ కా తత్వం ఉంది అందుకే గోల్డ్ అడుగుంటారు మామ అవునా మా బేబీ ఒకటి అడుగుతుంది గోల్డ్ మాస్క్ మరి ఎట్లా చేయాలో ఏంటో అర్థం కావాలి అయితే నిన్న మాట్లాడింది అనమాట ఛాన్సేపు మాట్లాడిన తర్వాత ఏమున్నదంటే మహేష్ నువ్వు ఎప్పటి నుంచో నాకేదో కోనిస్తా 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 అంటూ ఉన్నావు కదా నాకేం గురియాల్సిన అవసరం లేదు నేను మా ఫ్రెండ్స్ ఎదురుగా చాలా గర్వంగా చాలా గొప్పగా ఉండాలి అయినా ప్రతి సంవత్సరం అక్షయతృతి రోజు దంతేరాస రోజు ఏదో ఒకటి పోనిస్తావు కదా నాకు అంటే నేను అన్నాను ఏం కావాలి బేబీ అన్నాను మాస్క్ కావాలి ఏ ఏం మాట్లాడుతున్నావు ఏం అడగాలనో తెలియదు నన్ను ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నువ్వు పది నిమిషాల్లో తీసుకొని వచ్చేస్తాను నీకు ఏ కలర్ మాస్కులు కావాలి చెప్పు బుక్ చేస్తాను లేదంటే చక్కగా మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల్లో తీసుకొస్తాను అన్నాను అవునా తీసుకొస్తావా యా తీసుకొస్తాను అన్నాను సర్ రెడీగా ఉండండి నాకు ఈ బర్త్డేకి గోల్డ్తో తయారు చేసినటువంటి మాస్క్ కావాలి అంది అంతే నోట్లోంచి మాట రాలేదు నాకు గంట రెండు గంటలు అయింది అరే అవును కదా గోల్డ్ మాస్క్ ఏసి ఇచ్చినావనుకో ఇంకో ఎక్కువ మాట్లాడలే ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు కోపం వచ్చిన కూడా కోపం వచ్చినా తిట్టలేదు ఈ ఐడియా నాకు రాలేదే బానే ఉందైతే ఎన్వి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుఖన శ్రీ గారు బాబాయ్ హావ్ ఎ గుడ్ డే అండ్ అలాగే అనురాధ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్స్ రెగ్యులర్ గా కాల్ చేస్తుండే చెప్పమ్మా మీ జోక్స్ చాలా బాగుంటాయి సార్ అసలు ఈ నైట్ ఈ రోజు నేను డిన్నర్ చేద్దాం అనుకున్నా ఉందే కాకరకాయ ఫ్రై ఉంది ఇంట్లో డిన్నర్ ఎట్లా చేయాలనే ఆలోచిస్తున్నా ఓకే ఇప్పుడేంటి కాకరకాయ కృతిని తినేస్తారా కాకరకాయ ఫ్రై సార్ ఫ్రై తినేస్తావా ఆ తిస్తే సార్ అన్నంలో కలుపుకొని తినతావా నే అనుకున్నా నా జోక్లకు కడుపు నిండిపోయిందేమో అన్నం తినవేమో నైట్ అని చెప్పేసి అనుకున్నాను మరి తినే తర్వాత ఇంకే సార్ నేను చెప్పేది అది ఉద్యోగులకే కడుపు నిండిపోతుంది నాకు ఎలా ఇప్పుడు నైట్ ఎలా తిన నాకు ఇష్టమైన కర్రీ ఉంది ఎట్లా చేయాలి అబ్బా అని ఆలోచిస్తున్న సార్ ఒక పని వైట్ రైస్ ఆపేసి ఆ కాకరకాయ ఫ్రై తినేసి ఓకే అనురాధా థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండబా సరేనా బాబాయ్ అని టేక్ కేర్ టెక్నిషియన్ టీం అందరికీ నా తరఫున గుడ్ ఈవినింగ్ సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ యా అందరికీ బాబాయ్ వెల్ మామజ్ అండ్ మామీజ్ చూశారు కదా అలాగే తల్లా రవీందర్ మామ హే మామా మహేష్ గుడ్ మార్నింగ్ హవ్ యూ అని చెప్పేసి అన్నారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తల్లా రవీందర్ మామ అండ్ అలాగే వి మెసేజ్ చేశారు సింగిల్గా ఉంటే ఎవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు సంజాయిసీ ఒక్కర్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాగా చెప్పారు మరి మై డియర్ మామజ్ అండ్ మామీజ్ మీ అందరికీ ఒక ఒక క్వశ్చన్ అండి మరి ఈ క్వశ్చన్కి ఎవరు అంటే ఇది మనకు ఇదేదో ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్ కూడా ఏం కాదు దిస్ ఈజ్ వెరీ 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 సింపుల్ ఇక్కడ ఒక హోటల్లో ఒక కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ ఏంటంటే పాలు పొంగించడం ఇంట్లో స్టవ్పై పాలు మరిగిస్తున్నప్పుడు మనం వేరే ఇతర పనుల్లో ఉన్నప్పుడు చాలాసార్లు పొంగుతూ ఉంటాయి అయితే అలా జరగకుండా ఉండాలంటే మంట తక్కువనే ఉంటుంది కానీ పాలు మాత్రం పాలు మాత్రం పొంగకూడదు పొంగొద్దంటే ఏం చేయాలి ఒక చిట్కా చెప్పండి రీసెంట్గా నందిత అయ్యార్ ఒక సింపుల్ చిట్క చెప్పారు రచయిత్రి నందిత అయ్యార్ ఒక చిట్క చెప్పారనమాట నేను నిజమే అనుకోని ఇంట్లోకి వెళ్ళేసి పాలు వేడి చేసిన ఒక్క డ్రాప్ కూడా పొంగలేదు తెలుసా ఇమ్మీడేట్గా పాల ప్యాకెట్ కాల్ చేసిన హలో ఒకసారి ఎటు రండి అన్నాను ఏంట బాయ్ అంది ఒకసారి రండి మీరు దూరంగా ఉండండి అని అంటే కరోనా కదా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీ ఇంట్లో పాలు పొంగుతున్నాయి అనుకో పాలు పొంగకుండా ఉండడానికి నా దగ్గర ఒక చిట్కొంది నేను ఆ చిట్కే చెప్పాను అనుకో అస్సలే పాలు పొంగాయి మీ పని మీరు చేసుకోవాసం ఒకవేళ మర్చిపోయినా కూడా పొంగయ్యని చెప్పేసి చెప్పారనమాట ఓ రియల్లీ యా అని చెప్పేసి నందిత అయ్యార్ రచయిత్రి నందితాయ్యారు ఒక సింపుల్ చిట్క చెప్పారు ఆ చిట్క పాటిస్తున్నారట అందరూ ఇంట్లో పాలు పొంగతలు ఏ మొంగతలు కానీ స్టవ్ వెలుగుతూ ఉంది పాల గిన్నె ఉంది లోపల పాలున్నాయి అయినా కూడా పాలు పొంగడం లేదు ఏం జరిగింది అక్కడ ట్రిక్ ఏ ట్రిక్ ప్లే చేశారు గెస్ట్ చేస్తూ ఉండండి సింగిల్ కింగ్లో అందరం కూడా ఒక దగ్గరకు వచ్చేయండి అమ్మా యా ప్రభాసంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేసాయి కదా ఇక చక్కగా ఒక స్టోరీ చెప్పినా ఈ మధ్య చాలామంది మహేష్ గారు ఒక స్టోరీ చెప్పండి మంచి స్టోరీ చెప్పండి అది ఇది అంటున్నారు కదా అక్కడికే వచ్చేసిన ఒక మంచి స్టోరీ తీసుకురావడం జరిగిందనమాట ఏంటంటే ఇప్పుడు డేగా తెలుసు కదా మీకు డేగా డేగా అయితే డేగతో పోరాడాలని ధైర్యం చేసి ఒక ముందుకెళ్ళింది ఒక ఏకైక పక్షి కాకి కాకి ఏంటి ఏదో చిన్న జీవితం కానీ డేగతో పోరాడాలి అని చెప్పేసి నిశ్చయించుకుంది అయితే ఏం చేసింది డేగ అలా వెళుతూ ఉంటే ఆకాశంలో వెళుతూ ఉంటే కాకి ఆ డేగ వీపు పైన కూర్చుంది దాని వెనక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తూ ఉంది టక్ 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 పొడుస్తూ ఉంది అయితే డేగ స్పందించలేదు అలాగే కాకితోడు కూడా పోరాడలేదు అస్సలు స్పంద అసలు పట్టించుకునే పట్టించుకోలేదు అన్నమాట ఎందుకంటే కాకి కోసం సమయం లేదా తన శక్తిని వృధా చేసుకోవడం డేగకిష్టం లేదు డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి ఎగరడం ప్రారంభించిందనమాట డేగ పై పైకి ఎదిగిన కొద్దీ ఆ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందన్నమాట ఆపై ఆక్సిజన్ లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది అయితే కాకులతో మీ సమయాన్ని వృధా చేయకండి వాటిని మీ ఎత్తుల వరకు తీసుకెళ్ళండి వాటి శక్తియుత్తులు వాటికి అవగతమై అవే దారినిస్తాయి అనేది నీతి ఎవరితో ఏమి పోరాడాల్సిన అవసరం లేదు మన గురించి ఎవరన్నా చెడుగా అనుకున్నా లేకుంటే మన గురించి తక్కువగా చేసి మాట్లాడినా మన పని ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మన సక్సెసే వాళ్లకు ఒక గుణపాఠం అని చెప్పేసి దాని మీనింగ్ అయినా గంత పెద్ద డేగ మీద ఈ ఎట్లా కూర్చుంటుందని కాకిదా అలాగే ఇంకొక బ్యూటిఫుల్ ఒక స్టోరీ తీసుకొచ్చాను అనమాట రాజుగారి తోటలో ఒక చిన్న పక్షి ఈ రుచిగా ఉండే పళ్ళను తినిపోయేదనమాట మంచిగా వస్తుంది అది జామ పండ్లు తింటుంది అలాగే మామిడి పళ్ళు తింటుంది పరికి పళ్ళు తింటుంది అన్నీ పళ్ళు తింటుంది అన్నమాట అయితే రాజు అరే ఏంది పక్షి ఊరికే వచ్చి ఇవన్నీ కూడా పళ్ళన్నీ తిని పడేస్తుంది ఏవి అని ఆ పక్షిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి దాక్కున్నాడు అనమాట ఒక దగ్గర చెట్టుకి చెట్టు పక్కన దాక్కున్నాడు రోజులానే చక్కగా పక్షి వచ్చేసింది పక్షి వచ్చి మంచిగా ఆ ముక్కుతోటి ఆ పళ్ళని తింటూ ఉందన్నమాట ఈ రాజు ఏం చేశాడు అదని చూసి గబాల్ని పక్షిని పట్టేసుకున్నాడు అయితే పక్షి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ రాజు వదల్లేదు అప్పుడు ఆ పక్షితో రాజు అంటున్నాడు అనమాట నిన్ను అస్సలే వదిలిపెట్టండి ఈరోజు అని చెప్పేసి అనగానే ఆ పక్షి తప్పించుకునే ప్రయత్నం చేసింది చేసినా కూడా రాజు వదలలేదు అప్పుడు పక్షి రాజుతో అంటుందన్నమాట రాజా ఏ రాజా నన్ను వదిలిపెడితే మీకు నాలుగు విషయాల పట్ల జ్ఞానబోధ చేస్తాను నాలుగు విషయాల పట్ల మీకు జ్ఞానబోధ చేస్తాను నన్ను వదిలిపెడతావా అని చెప్పేసి అనగానే నో 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 వదిలే సమస్య లేదు ముందు ఆ నాలుగేంటో నాకు ముందు చెప్పు దాని తర్వాత నేనేం చేయాలనో చూస్తా అని చెప్పేసి అనగానే రాజా నీకు చాలా ఇంపార్టెంట్ జ్ఞానబోధ ఒకటి చేస్తున్నాను ఇవి నీ రాజ్యానికి సంబంధించినవి ఇప్పుడు నీకు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి నీకు ఒకటి రాజా నీ చేతికి చెక్కినటువంటి శత్రువును వదిలిపెట్టొద్దు సరేనా అనగానే రాజావారు అంటున్నాడు ఆ సరే మరి తర్వాత ఏంటి అనగానే పక్షి అంటుందన్నమాట రెండోది అసాధ్యం అని దేన్ని అనుకోవద్దు అనగానే ఓకే మరి మూడోది ఏంటి మూడోది ఏంటంటే రాజాగారు ఈ జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించొద్దండి పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి ఓకే అనగానే రాజాగారు అంటున్నారు అనమాట ఓకే మూడు చెప్పావు కదా మరి నాలుగోది ఏంది నాలుగోది క్లిష్టమైంది నేను చెప్తాను కానీ నీ పిడికిట్లో ఈ ఊపిరి ఆడకుండా ఉంది కొంచెం సడలించవా కొంచెం ఓపెన్ చేయవా నేను చెప్తాను అని చెప్పేసి అనగానే రాజు కొంచెం వదిలిపెట్టాడు అనమాట వదిలిపెట్టగానే ఆ పక్షి తుర్రున తప్పించుకొని వెళ్తే పక్షి దా తప్పించుకొని చెట్టు పైన కూర్చుంది రాజుము ఉలిక్కిపడ్డాడు పైనటువంటి పక్షిని ఏయ్ నాలుగోది క్లిష్టమైంది అది ఇది అని అంటే నేను నమ్మాను ఈ అదేంటి నువ్వు నాలుగో చెప్తా అని చెప్పేసి ఇట్లా అనగానే నేను వదిలిపెట్టాను తప్పు కదా అది ఇది అని చెప్పేసి అన్నాడనమాట అనగానే ఇక కొద్దిసేపటి క్రితం పక్షి అంటుందన్నమాట విషయ పరిజ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన చాలదండి ఆచరణలో పెట్టాలండి రాజాగారు కొద్దిసేపటి క్రితం జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక మూడు విషయాలు చెప్పాను మీకు అది విని కూడా మీరు నిర్లక్ష్యం చేశారు చేతికి చిక్కినటువంటి శత్రువును వదలొద్దు అన్నాను నేను మీరు వదిలేశారు అసాధ్యమని దేన్ని అనుకోవద్దు అన్నాను నాలుగో విషయం క్లిష్టమైంది అంటే నమ్మేశావు అలాగే జరిగిపోయిన దాని గురించి చింత వద్దండి చింతించొద్దు అని చెప్పేసి అంటే నన్ను వదిలినందుకు నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు అంటే అంటూ పక్షి తుర్రు అన్నదన్నమాట అంటే జ్ఞానాన్ని వాడకుంటే వివేకవంతులు కాలేరు ఆ జ్ఞానాన్ని మనకున్నటువంటి జ్ఞానాన్ని తప్పకుండా వాడాలండి ఇన్ని తెలుసు ఎంత విషయ పరిజ్ఞానం ఉన్నది మీలోన ఇంత టాలెంట్ ఉన్నది ఈ వాడకపోతే ఎట్లా అని నేను మీతో అన్నా అనుకో ఫస్ట్ నువ్వు వారా తర్వాత మాగిపో ఇదే మీ దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం అంత ఇదే ఫస్ట్ నువ్వు వాడా హలో మణికఠ ఏంటి మామ ఎలా ఉన్నారు ఈ టైంలో కాల్ చేశారండి మావా ఎరొంది గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఇప్పుడే కుదిరింది మావా నాకు టైం ఇప్పుడే కుదిరింది హాయ్ గుడ్ ఈవినింగ్ సుధా గారు ఎలా ఉన్నారండి బాగానే ఉన్నాను మామా అవును మంచి మంచి స్టోరీస్ చెప్తున్నాను విన్నరో లేదో లేదు మీరు విన్నాను మామా విన్నాను విన్నర్ హాస్టల్ స్టోరీ నాకు బాగా నచ్చింది ముందు స్టోరీ ఏంటో నాకు తెలియదు కానీ లాస్ట్ స్టోరీ మాత్రం చాలా బాగుంది ఇప్పుడే విన్నాను నాకు బాగా నచ్చింది లాస్ట్ స్టోరీ అనండి లాస్ట్ స్టోరీ ఇది మనకు కావాలి మనకంట లాస్ట్ స్టోరీ అనండి ఏం ఏం మాట్లాడుతున్నావు మనకంట ఒక నిమిషం ఉండు స్టోరీ అది కాదు సుధా గారు చెప్పండి అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి మరి చెప్పండి మామా పర్వాలేదమ్మా చెప్పండి ఏం కాదు ఒకసారి చెప్పండి లాస్ట్ స్టోరీ అంతే అయ్యో ఓకే సుధగారు ఏ మామా చెప్పండి మరి చక్కగా పాలు పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి పాలు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నెకే కొంచెం ఆయిల్ పోయాలి మామా ఓకే గిన్నెగా అంచెలు ఉంటాయి కదా అవును అవును ఆ అంచులకి కొంచెం ఆయిల్ పోస్తే పొంగదు ఓకే వెరీ నైస్ అండి ఎంత బాగా చెప్పారు మీరు ముందే మీరు యూట్యూబ్లో దుమ్ములు వేపిస్తున్నారు వంటలు అవి ఇవ్వని చెప్పేసి కదా వెరీ గుడ్ వెరీ గుడ్ కనగ్రాచులేషన్స్ అలానే చేస్తూ ఉండండి మణికట్టను అడుగుదాం మణికట్ట పాలు పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి అది స్ట్రావేస్ ఏ ఏంటి అంటే ఎన్ని రోజుల నుండి వాడుతున్నావు మాస్కు నువ్వు అది ఎందుకమ్మా అంటే నువ్వు నువ్వు పెడుతున్నావు నువ్వు పెట్టుకున్న మాస్క్ ఎన్ని రోజుల నుండి వాడుతున్నావు ఏ నా లాస్ట్ టైం పెట్టుకోలేదు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మాస్క్ నేనైతే మాములుగా టెవల్ మాక్స్ యూజ్ చేస్తాం సార్ వెరీ గుడ్ ఇప్పుడు గిన్నెలో పాలు పోసారు స్టవ్ మీద పెట్టారు స్టవ్ మండుతుంది పాలు పొంగుతున్నాయి పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ నీళ్ళు చల్లితే

ఆ నెంబర్ లో మన ఇప్పుడు ఏ సార్ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ సపోజ్ ఉన్నాయి కదా వాళ్ళని యాడ్ చేసుకున్న ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్ లాగా వాళ్ళకు కూడా ఒక పది నుంచి ఇచ్చే చేపిస్తే వాళ్ళకు కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ మామా సిమ్ కార్డు ఒక్కటి తీసుకుంటే చాలండి మామా ఫ్యామిలీ అందరు కూడా చక్కగా ఆ సిమ్ మామా సిమ్ టు మామా సిమ్ అనేది గంటలు గంటలు ఫ్రీ డాటా ఫ్రీ అలాగే టవర్స్ కూడా అవసరం లేదు మనకు

నెంబర్ టైం డౌన్లోడ్ అయిపోతే డౌన్లోడ్ అయిపోయి వండర్ఫుల్ మా బాగు చెప్పారు మీ మీద నాకు చాలా సింపతి కలిగింది మామ ఓకే అలాగే సుధా గారు మామా సిమ్ ఉపయోగాలు చెప్పండము మామా సిమ్ వాడితే నవ్వలే నవ్వలే మామా ఇంకా నవ్వలేక ఏం కదవలేదు కష్టం అన్నదే తెలియదు మాకు అందరికి ఓకే ఈ మామా సిమ్ కార్డు వల్ల ఇంకొక ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ మామ సిమ్ కార్డు తోటి మనం ఎవరికైనా కాల్ చేసాం అనుకోండి వాళ్ళ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అనుకోండి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా మన దాంట్లో ఈ ఐడియా బాగుందా మరి అడ్వాంటేజ్ వినొచ్చాగు థ్యాంక్ యూ వెరీ మచ్ మరికట్టా సమయం అయిపోయింది రేపు మాట్లాడేసుకుందాం ఓకే మై డియర్ మామో అండ్ మామీజ అయితే ఈ పాలు పొంగకుండా ఉండడానికి ఏం చేయాలంటే చెక్క స్పూన్ ఉంటుంది కదండి మీ ఇంట్లో ఆ చెక్క స్పూన్ దాని పెట్టాలట పెడితే అస్సలు పాలు పొంగాయట చెక్క స్పూన్ ఉందా ఇంట్లో ఏమండి వుడ్ స్పూన్ ఉందా ఆ వుడ్ స్పూన్ ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి మీరు ఏమైనా చిన్న చిన్న పనీయాన్ని చేస్తున్నా కూడా జస్ట్ ఓపెన్ చేసి అది పెడితే పాలు పొంగవి అని చెప్పేసి రీసెంట్గా రచయిత చెప్పారనమాట అది వైరల్ అయిపోయింది ఇప్పుడు అలాగే భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో రాత్రి వేళ ఘాట్ రోడ్లను మూసివేయాలని చెప్పేసి టీటీడీ నిర్ణయించింది ఇవాళ రేపు రాత్రి మూడు నుంచి ఉదయం నాలుగు గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నామని చెప్పేసి అలాగే భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారనమాట ఇక మనము తిరుమల తిరుపతి విషయానికి వచ్చాం కాబట్టి ఒక ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి ఒకటిచ్చేస్తానన్నమాట స్వామివారికి సంపెంగ పూలు తెలుసు కదండి సో ఇప్పుడు ప్రత్యేక ఆభరణంగా వేస్తున్నారట సంపెంగ పూలను ప్రత్యేకంగా తిరుమలలోనే వాటిని పండిస్తున్నారనే విషయం అంటే వాటిని పెంచుతున్నారనే విషయం తెలుస్తుంది అనమాట సో ఆయన డెఫినెట్గా ఆయన అలంకార ప్రియుడు అలాగే పరిమళించే ప్రతి పువ్వు కూడా శ్రీవారి కోసమే అని చెప్పేసి మనందరికీ తెలుసు అయితే ఇన్ని నిత్య పూజాధికారులు ఏవైతే ఉంటాయో ఇందులో భాగంగా శ్రీవారిని దివ్య పుష్పాలతో అలంకరిస్తారు వాటిలో సంపంగది విశిష్ట స్థానం తిరుమలేశ్వరికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సంపంగి శోభ ఇప్పుడు మరింత ద్విగ్నీకృతం కాబోతుందన్నమాట అలాగే సంప్రదాయ ఉద్యానవనాల అభివృద్ధిలో భాగంగా శ్రీవారికి ఇష్టమైనటువంటి సంపంగిని కూడా తిరుమల క్షేత్రస్థల వృక్షంగా గుర్తించిందన్నమాట అలాగే ఇంకా అందులోనే పండించాలి ఆ క్షేత్రంలోనే సంపంగి పూలను కూడా పండించాలి అవి ఆ సువాసన విదజెల్లే అతి పవిత్రమైనటువంటి ఆ పూలను స్వామివారికి అందించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనమాట ఇంకేందండి ఎంత బాగుంటుందంటే సంపంగి పూలు వా సో మై డియర్ మామాజ్ అండ్ మామీస్ ఇక రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్ర రేపంటే రేపు లేదు సో రేపు షో లేదు మళ్ళీ మనం మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం హ్యాపీగా ఉండండి కూల్గా ఉండండి టెన్షన్ పెట్టుకోకండి సరేనా నెక్స్ట్ పద్మజా గారు గారు వస్తున్నారు ఆమెతో కూడా మాట్లాడి బోల్డ్ అన్ని పాటలు పాడే ప్రయత్నం చేయండి మండే రోజు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను స్టేట్